చాలా బాగా చూపించినాడు. ముఖ్యంగా వీరసింహారెడ్డి ఇప్పుడు అఖండ తర్వాత మనకు బాలకృష్ణ గారు ఎలా గుర్తుండిపోయినారు ఇప్పటి వరకు ఆయన రోల్ లైక్ ఈ మూవీలో కూడా వీరసింహారెడ్డి రోల్ అయితే అలాగే గుర్తుంటుంది అనమాట. అంత బాగా యాక్టింగ్ చేస్తాడు బాలకృష్ణ గారు. ఇంకా డైలాగ్ డెలివరీలో సూపర్ బ్రో, హై లెవెల్ అనమాట. ఆయన గురించి మళ్ళీ మనం ఏం చెప్తాం చెప్పండి. ఆయన ఆల్రెడీ పురుడు మూవీ హిట్ యావరేజ్ అఖండ ఇచ్చిన హై దీంట్లో ఉంటుందా? అఖండ ఇచ్చిన హై అంటే నాకు తెలిసి అఖండ అంత హిట్ అవుతుందా లేదా నాకు తెలియదు. ఎందుకంటే సెకండ్ హాఫ్ వచ్చేసి కొంచెం ఇది మనకు కొంచెం స్లో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సర్రని ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్ వస్తుంది, అది కొంతమంది యాక్సెప్ట్ చేయలేరు పాపం. సెకండ్ హాఫ్ లో కొంచెం ఎమోషనల్ గా కొంతమంది కనెక్ట్ కాకపోవచ్చు. సో అలాంటి వాళ్ళ రిజల్ట్ నేను చెప్పలేదు. బట్ ఓవరాల్ గా మూవీ అయితే ఒక మంచి మూవీ బ్రో. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది, సెకండ్ హాఫ్ అయితే అబో అవరేజ్ అంటే వరలక్ష్మి గారి క్యారెక్టర్ అనమాట. కాంబినేషన్స్ మనం చూస్తా ఉన్నది సేపు. అంటే బాలకృష్ణ డైలాగ్స్ అని చెప్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన చెప్పే డైలాగ్స్ ఇప్పుడు మగతనం గురించి నువ్వు మాట్లాడద్దు, మొలతాడు సిగ్గుపడుతుంది అట్లా చెప్పే డైలాగ్స్ కావచ్చు. నువ్వు మగాడి అనుకుంటాను ఇందర మూతి మీద పోలిసిన ప్రతి బొచ్చు మీసం కాదు, ఇట్లాంటి చెప్పే డైలాగ్స్ కావచ్చు. ఫన్నీ ఫన్నీ గానే అనమాట. పాత ప్లేస్ లో నరికి నరికి బోర్ కొట్టింది, ఇస్తాన్బుల్ చాలా కొత్తగా ఉంది, ఇక్కడికి నడుకుడు ఎలా ఉంటుంది, ఇస్తాన్బుల్ కూడా చూస్తారు అని ఇట్లాంటి డైలాగ్స్ అయితే మనకు బాగా ఫన్నీగా అనిపిస్తుంది. అంటే అట్ ద సేమ్ టైం మంచి మన గూస్ బంప్స్ కూడా వస్తుంది. మూవీలో ప్లస్ మైనస్ ఉన్నాయా? డబుల్ రోల్ లో బాలయ్య గారి పర్ఫార్మెన్స్.